ఈ గోదావరి చూసుకుంటూ గోదావరి పక్కనే నాకు ఇష్టమైనటువంటి ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 25వ తారీఖు రాజమండ్రి గోదావరిలో మునిగాం. ఇప్పుడు 15వ తారీఖు వస్తుంది, ఇక్కడ తెలంగాణ గోదావరి పక్కన నుంచి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు నరసింహం గుడి పక్క నుంచి వెళ్తామంట, తక్కువ వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. నాన్న 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 ఏమన్నా చెప్పాలా? మేమంత అదృష్టవంతులం అండి, భగవంతుడు మా ఎందున్నాడు, అందరి ఎందు ఉన్నాడు. ఈ గొప్ప తెలంగాణలో మహానుభావులు పుట్టిన ఈ నేలలో శేషప్ప కవి నాకు ఎంత ఇష్టమో, ఒక్కొక్క పద్యం ఒక్కొక్క అద్భుతం. 30 రూపాయల పుస్తకం మన జీవితానికి సరిపోతుందా? మన జీవితం దానికి సరిపోదు. అటువంటి శేషప్ప కవి రచించిన గొప్ప మహోన్నతమైన నరసింహ శతకం ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఆయన రచించారో ఆ నరసింహస్వామి దగ్గరికి మేము దర్శనానికి వెళ్తున్నాం. గోదావరి తల్లి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడో రాజమండ్రి దగ్గర ఉంది, ఇంత తెలంగాణలో ఉంది. ఇలా తెలంగాణ దాటే అక్కడికి వస్తుంది. ఎంత దూరం అండి, ఇంత ప్రవహిస్తూ ఉంది తల్లి. ఈ తల్లులు, ఈ తల్లి యొక్క గాలి పీలుస్తూ మనమందరం కూడా ధన్యులం అవ్వాలి కదా. ఎంత గొప్పదండి మన నేల, కాపాడుకోవద్దు. మన పూర్వీకులు మన కోసం ఎన్ని త్యాగాలు చేశారండి. ఇప్పటికీ చూడండి తెలంగాణలో తల్లులు, ఇంకా చూడండి ఆ కట్టు చూడండి, సాంప్రదాయం కాచిపోసి అంత పల్లెలు పేద తల్లులు. ఈ తల్లులే కదా ధర్మానికి రక్ష అలవాలం. ఈ తల్లుల్ని కాపాడుకోవాలి, ఈ పల్లెల్ని కాపాడుకోవాలి, ఈ క్షేత్రాలను కాపాడుకోవాలి. ధర్మపురి నివాస లక్ష్మీనరసింహ స్వామి కాపాడుతండి. వచ్చేసాం. లక్ష్మీనరసింహదేవ భగవానికి దిగునాన్ రెడ్డి వెళ్ళిపోతుందరగా.